బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం బీహెచ్ఆర్ కాంప్లెక్స్ బెసెంట్ రోడ్ విజయవాడ. నమస్కారం, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 14వ రోజుకు చేరుకున్న అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై ప్రశ్నలు సంధించిన సభ్యులు. రాష్ట్ర ప్రభుత్వం అంతా అవినీతిమయం. చంద్రబాబు సర్కార్పై ధ్వజమెత్తిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. నీతులు చెప్పే వీర్రాజు రాజీనామా చేసి మాట్లాడాలి. బీజేపీ ఎమ్మెల్సీకి కౌంటర్ ఇచ్చిన బుద్ధా వెంకన్న. బాలల హక్కులను పరిరక్షించాలి. మధురానగర్లో బాలల కమిషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పరిటాల సునీత. ఇక డీటెయిల్స్ చూస్తే, అసెంబ్లీ సమావేశాలు 14వ రోజు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు సంధించిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాల్లో మహిళలకు అవకాశం కల్పించడంలో జరుగుతున్న అన్యాయంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సభలో ప్రశ్నలు లేవనెత్తారు. అమరావతిలో నిర్మించనున్న శాశ్వత భవనాలకు సంబంధించిన డిజైన్లను సభ్యులకు డిస్ప్లే ద్వారా చూపించారు. క్లారిటీ ఇచ్చారు అధ్యక్ష. కానీ చాలామంది పబ్లిక్ అధ్యక్ష ఈ గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ ఫస్ట్ ఫ్లోరు అనే భావనతో ఉండిపోయిన మలాన చాలా అపోహలు ఉన్నాయి అధ్యక్ష. మంత్రివర్యులు ఇప్పుడు దీనిపైన ఇంకొక 7-story బిల్డింగ్ కట్టినప్పుడు న్యాచురల్గా ఫౌండేషన్ కాస్ట్ పెరుగుతుంది అధ్యక్ష. సో ఇది క్లారిటీ ఇచ్చిన మలాన చాలా క్లారిటీ పబ్లిక్ కూడా వస్తుంది. చాలా సవ్యంగా చెప్పారు అధ్యక్ష, సంతోషం. ఓకే, పేపర్స్ టు బి లేడ్ ఆన్ ద టేబుల్. మున్సిపల్ టూరిజం. ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారు, మినిస్టర్ ఫర్ ఎనర్జీ, ఐ బెగ్ టు లే ఆన్ టేబుల్ ఆఫ్ కాపీ ఆఫ్ యాన్యువల్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ for the year 2016-17 of Transmission Corporation of Andhra Pradesh Limited as required under Section 395(1) of the Companies Act 2013. Second. On behalf of Sri K.S. Jawahar Garu, Minister for Excise, I beg to lay on table a copy of accounts of Andhra Pradesh Beverage Corporation for the year 2014-15 and as required under Section 101(1) of the Companies Act 2013. I am to announce to the house that there will be a display of model secretariat buildings today in the lobby of the main entrance of the assembly building and the members can witness the same. Adhyaksha, APSRTC adhyaksha, working time lo evaraithe conductors ga pan chestunna gaani drivers ga pan chestunna varu thanipoyina adhyaksha varu baaryalaki gaani pillalaki gaani karunya niyamakalu ivvalsina avasaram undi adhyaksha kaani 2016 నుంచి అధ్యక్ష 17/6/2016 ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. దాని ప్రకారం ఓన్లీ మగవాళ్ళకే ఇస్తాము, మహిళలకు ఇవ్వు అని చెప్పి జీవో ఇచ్చారు. దాని మూలాన్ని చాలా మహిళలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. నా దృష్టికి కూడా సుమారు 6 చెప్పడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు పాపం డివి రమణ అని, గోవిందుడని, శంకరప్పని, కె రాజారెడ్డి అని, అప్పన్నని, తర్వాత టీవీ టీఎం కుమార్ అని, అలిపిరి డిపో, తిరుమల డిపో, పీలేరు డిపో, వాల్టేరు డిపో, ఈ తిరుమల డిపోలో కూడా ఇంతమంది చనిపోయినప్పుడు వాళ్ళకి ఏదో విధంగా డబ్బులు ఇచ్చేస్తాము 5 లక్షలు అని చెప్తున్నారు అధ్యక్ష. అది కాకుండా వాళ్ళు క్వాలిఫైడు టెక్నికల్గా కానీ లేకపోతే ఎక్కడో ఆఫీసుల్లో కానీ ఉద్యోగాలు ఇచ్చి కారుణ్య నియామకాలు చేసి ఎంతమంది అధ్యక్ష, కేవలం చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఫ్యామిలీస్ని రోడ్డు మీద వదిలేయటం కరెక్ట్ కాదు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు తప్పనిసరిగా దీని మీద మీరు సహాయం చేయవలసిందిగా గౌరవ మంత్రివర్యులు కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు, అధ్యక్ష నోట్ చేసుకున్నాను అధ్యక్ష, తగు చర్యలు తీసుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆంధ్రలో జరుగుతున్న అవినీతికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. స్పిల్వే పనులకు మరియు పట్టిసీమకు ఒకే విధమైన టెక్నాలజీ అన్నారు. కాగ్ నివేదిక ఆధారంగా అవినీతిని చూపించారు. సూర్యారావుపేటలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రం అవినీతిమయం అయిందని ధ్వజమెత్తారు. గ్రామాల్లో వేసిన జన్మభూమి కమిటీలు అన్నీ అవినీతిమయమని ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జపాన్ తరహా ఉద్యమం చేస్తానన్నారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని ఎద్దవచ్చేశారు. 27 మండలాల్లో బాత్రూములు కట్టకుండా కట్టినట్లు చూపించారని, చిత్తూరు జిల్లాలో చెరువుల్లో మట్టిని తవ్వి భూమాతను అమ్మేస్తున్నారన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పనుల నిధులు కూడా పక్కదారులు పడుతున్నాయని చెప్పారు. సర్వశిక్ష అభియాన్లో కూడా పిల్లలకు బట్టలు కుట్టే విషయంలో కూడా అవినీతి జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఇదే విధమైన అవినీతి ప్రస్ఫుటమైందన్నారు. రాష్ట్రంలో జరుగుతుంది అబద్ధాలు మరియు అవినీతి అని ధ్వజమెత్తారు. పట్టిసీమ ఎత్తుపోతల పథకాన్ని చూడండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్పిల్వే కట్టిన దాన్ని ఒక్కసారి మీరందరూ కూడా దయచేసి పరిశీలన చేయాలి. స్పిల్వేకు ఉన్నటువంటి మెకానిజం ఏంటి, స్పిల్వేకు ఉన్నటువంటి లెంగ్త్ ఏంటి, స్పిల్వేలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏంటి, దానికి ఖర్చు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పిలిచినటువంటి టెండర్ ప్రకారమే 1400 కోట్లు అనుకుందాం. వెరీ గుడ్. మీ అందరికీ కూడా నేను ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఎత్తిపోతల పథకం పట్టిసీమలో ఉన్నటువంటి మెకానిజం ఏంటి, స్పిల్వే 1400 కోట్లలో ఉన్నటువంటి మెకానిజం ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, ఉన్న విభాగాలు ఏంటి, చూస్తే మీకు ఒక్కసారి అర్థం పడుతుంది. మీ అందరు కూడా నేను దయచేసి 2 చేతులెత్తి నమస్కరించి కోరి ప్రార్థిస్తున్నా, స్పిల్వేలో ఎన్ని భాగాలు ఉన్నాయి, పట్టిసీమలో ఎన్ని భాగాలు ఉన్నాయి. పట్టిసీమకి 1660 కోట్లు ఎందుకయింది, స్పిల్వే ఒక్కదానికి 1400 కోట్లు ఖర్చు ఎందుకయ్యింది. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు, దీనిలో జరిగినటువంటి అవినీతి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం 2 ఉదాహరణలు మీ ముందు ఉంచడం కోసం నేను ప్రయత్నం చేశాను. వెస్ట్ గోదావరి ముప్పు మండలాల్లో కొన్ని చోట్ల రాజశేఖర్ రెడ్డి ఉండగా 120,000 ఇచ్చారండి. మొన్న మరలా అవే డాక్యుమెంట్లు అందులో ఎన్రోల్ చేసి 20 కోట్లు ఇచ్చేశారు ఒక గ్రామంలో. నేను అడిగితే మొన్న కలెక్టర్ గారు నా దగ్గర మొత్తం వివరాలన్నీ ఉన్నాయి సార్, ఏంటి సార్ ఇదని అడిగితే ఆయన అంటాడు, ఇంత పెద్ద ప్రాజెక్టులో భాస్కర్జీ, ఇంత పెద్ద ప్రాజెక్టులో సహజంగా ఇలాంటి చిన్న చిన్నవి జరుగుతాయి సార్, ఇదే 36,000 కోట్లు, చిన్న చిన్నవి అన్నీ కూడితే పెద్ద మొత్తం అయిపోతుంది 36,000 కోట్లు. ఇది పోలవరం, ఇది పోలవరం, ఇది సోమవరం, ఇది మాకు సంబంధం లేదు. మేము ముఖ్యమంత్రిగా ఉండగా దీనికి పునాది రాయలేదు. 1995 నుంచి 2004 దాకా ఉన్నారు, మీకేం సంబంధం లేదు పోలవరం. ఆయన ఎవరో రాజ్యసభ, ఆయన ఎవరో రాయేసిన దానికి, కేంద్రం ఇచ్చిన దానికి పోలవరం సోమవరం, పోలవరం సోమవరం, పోలవరం సోమవరం అని. నేనంట ఇలానే మీరు గమనిస్తే రాయలసీమ ప్రాజెక్ట్స్ గురించి కూడా నా దగ్గర వివరాలు వచ్చినాయి. అక్కడ కూడా ఇంకే ఎన్హాన్స్మెంట్లు ఏదైతే, ఇలాంటి ఎన్హాన్స్మెంట్లు మీకు నేను చెప్తున్నాను, ఇలాంటి ఎన్హాన్స్మెంట్లు చింతలపూడి ఎత్తుపోతల పథకంలో ఉంది, ఇలాంటి ఎన్హాన్స్మెంట్లు పురుషోత్తపట్నం ఎత్తుపోతల పథకంలో ఉన్నాయి. ఎత్తుపోతల పథకం అంటే ఎత్తేయడమే, ఎత్తుపోతల పథకం అంటే ఎత్తేయడమే, నిధులను ఎత్తేయడమే, ఇంకెంతకంటే ఇంకేమీ చూశారుగా, పట్టిసీమను చూశారుగా, ఒక ఆయన దీనికి 600 కోట్లు అవుతున్నారండి అని కోర్టుకు వెళ్ళాడు ఆయన. ఆ కోర్టుని అన్ని వ్యవస్థలను మేనేజ్ చేయడం గల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది. ఆ కోర్టులో పెట్టుకున్న ప్లేటర్కి 20 లక్షలు ఇచ్చి కొనేశారండి ఆయన, సుప్రీంకోర్టు అంతా తిరుగుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రంగా ఖండించారు. పట్టిసీమ పైన మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. పాముకు పాలు పోస్తే విషయం కక్కినట్లు, ఎమ్మెల్సీ భిక్ష పెడితే మాపైనే విమర్శలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, పట్టిసీమపై వీర్రాజు అవగాహన పెంచుకోవాలన్నారు. సముద్రానికి వృధాగా వెళ్తున్న నీటిని మళ్లించి నదుల అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చిన ఘనత చంద్రబాబుదన్నారు. కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేస్తుంది మీరు కాదా అంటూ సోము పైన మండిపడ్డారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసి టీడీపీకి మరక అంటించాలని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ దయతో గెలిచిన ఎమ్మెల్సీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోము వీర్రాజు గారు, ఇవాళ పట్టిసీమ గురించి మీరు మాట్లాడుతున్నారు. పట్టిసీమ ఎల్ఎన్టీ వారు 1509 కోట్లకి టెండర్ వేస్తే, మెగా ఇంజనీర్ వాళ్ళు 1427 కోట్ల రూపాయలకి టెండర్ వేశారు. ఏదైతే తక్కువ టెండర్ కోడ్ చేశారో వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని తప్పు పడుతున్నావా? ఇవాళ ఆవుకి గడ్డి పెడితే పాలిస్తుంది, కానీ సోము వీర్రాజు లాంటి పాముకి మేము పాముకు పాలు పోస్తే విషం కక్కినట్టు ఆయనకి ఎమ్మెల్సీ పదవిస్తే మా ఎమ్మెల్యేలతో
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవి. ఇవాళ తెలుగుదేశం మీద విషయం కక్కుతున్నాడు. పట్టణసీమ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడది? ఇవాళ పట్టణసీమకి ఏదైతే సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతున్నాయో నీరు, ఆ నీరుని మళ్లించి కేవలం 1400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ 30,000 కోట్ల రూపాయలు రైతులకి ఆదాయం వచ్చేలాగా చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అది కూడా కేవలం 6 నెలల్లో ఆ పట్టణసీమ ప్రాజెక్టును పూర్తి చేస్తే దేశం మొత్తం కూడా ఇలా అనుసంధానాలు చేయొచ్చా, ఇది కూడా ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా మెచ్చుకున్నారు. అప్పుడు మీరు కూడా మెచ్చుకున్నారు. మీకు ఈ 4 సంవత్సరాలు బట్టి జరిగే అవినీతి గుర్తుకు రాలా? ఈరోజే మీకు గుర్తుకొచ్చింది. అయినా మీరు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఖర్చు ఎంత అయిందని అడిగాను. అంటున్నారే, నేను కూడా కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీని, ఈ కృష్ణా జిల్లాలో నేను ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా అడగచ్చు. కానీ పక్క జిల్లాకి వెళ్ళి అడిగేటప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లేదా ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు లేదా ఆ జిల్లాలో ఎమ్మెల్సీ అడగాలి. నువ్వు ఊరూరా తిరిగి 13 జిల్లాలు తిరిగి రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారు, ఆ కాంట్రాక్టర్లకు డబ్బు ఎంత మీరు డ్రా చేశారు అని అడుగుతున్నారంటే మీరు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి కాదా? బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్. వేడుకలు ఇక్కడి నుండే ప్రారంభం. అపురూపమైన వస్త్రాలు, అద్భుతమైన డిజైన్లలో మీ మనసుకు మరింత హత్తుకునేలా కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఆరణి పట్టు, కుప్పడం పట్టు, బనారస్ పట్టు, ఒప్పాడ పట్టు, అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే అమ్మకాలు. మీ అభిరుచులకు అనుగుణంగా మహిళా మణుల కోరిక మేర ఫ్యాన్సీ శారీస్ సెక్షన్స్ ఇప్పుడు మరింత సువిశాలంగా విస్తరించబడ్డాయి. ఫ్యాన్సీ అండ్ హై ఫ్యాన్సీ చీరలు, డిజైనర్ ఫ్యాన్సీ చీరలు, సింథటిక్ చీరలు, హ్యాండ్లూమ్ చీరలు తయారీ ధరలకే, ఇంకా లేడీస్ రెడీమేడ్స్, చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్, లెగిన్స్, టాప్స్, వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ హోల్సేల్ ధరలకే అందించే ఏకైక సంస్థ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ. ఆదరించి అభిమానిస్తున్న కస్టమర్ దేవుళ్లకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది పండుగకు ఎంవీఆర్ వారి గోల్డెన్ ఆఫర్, 1 గ్రాము బంగారంపై 60 రూపాయల నుండి 150 రూపాయల వరకు క్యాష్ బ్యాక్. March 10 నుండి ప్రారంభం, కొద్ది రోజులు మాత్రమే. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలు అతి తక్కువ తరుగుతో ప్రారంభం. ఎంవీఆర్ వారి గోల్డెన్ ఆఫర్ ను అందుకోండి, ఈ ఉగాది పండుగను మరింత లాభదాయకం చేసుకోండి. ఎంవీఆర్ షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఆలోచించండి, ఒక్కసారి కాదు 100 సార్లు మీ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తు కొరకు ఏ స్కూల్ ఉత్తమమైనది? శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, విజయవాడ. మీ పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలు గల చదువు మరియు క్రీడలతో పాటుగా మన దేశ సాంప్రదాయక విద్య, ఆధ్యాత్మిక విద్య అందించి మీ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతారు. అడ్మిషన్లు జరుగుతున్నవి, సంప్రదించండి 9010200083 and 93. బాలల హక్కులను పరిరక్షించడంతో పాటు అవగాహన కల్పించే బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. బడియేడు పిల్లలను బడిలో చేర్పించడంతో పాటు బాల్య వివాహాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మధుర నగర్లో ఏర్పాటు చేసిన బాలల హక్కుల కమిషన్ కార్యాలయాన్ని మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండ ఉమ, కూన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సునీత మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. సమాజంలో నిరాధరణకు గురైన బాలబాలికలను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో విశేషమైన సేవలు అందిస్తున్నామని చెప్పారు. బాలల హక్కుల నిర్వీర్యంపై 1098 నంబరుకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పారు. బాలల హక్కుల పరిరక్షణకై జిల్లా స్థాయిలో కమిటీలను బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పౌష్టికాహారం కల్పిస్తున్నామని చెప్పారు. బాలల కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల పనితీరును అభినందించారు. ఈరోజు ఒక ఆఫీస్ అనేది ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి అమరావతి, మన ఈ రాష్ట్రంలో కూడా మనకి ఒక ఆఫీస్ అనేది కూడా లేదు.
ఇన్ని రోజులకు మనం దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఒక ఆఫీస్ అనేది ఇక్కడ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఆఫీస్ కూడా ఈరోజు మనం చాలా ఘనంగా ఓపెనింగ్ కూడా మనం చేసుకున్నాం. ఓపెనింగ్ కూడా మన ఎమ్మెల్యే అన్నగారు వచ్చిన దానికి ప్రత్యేకంగా అన్నగారికి మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా చాలా నేటి బాలలే రేపటి పౌరులు అనడానికి మంచి విధానం ఈరోజు అందుకే ఈరోజు ఈ ఆఫీస్ కూడా మనం స్టార్ట్ చేయడానికి ఈ కమిషనర్ గారు కూడా నంబర్స్ గారు అందరూ కూడా ఇక్కడ ఉంటారు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా, చిన్నపిల్లలకి సమస్యలు వచ్చినా, చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేసినా, ఇలాంటివి కూడా బాల కార్మికులుగా ఎవరైనా ఉన్నా అలాంటి వాళ్ళని మనం శిక్షించడానికి కూడా ఇక్కడ మంచి అవకాశం. ఇక్కడ కూడా ముఖ్యంగా కంప్లైంట్ కూడా మనం చేయడానికి కూడా ఒక ఆఫీస్ అనేది కూడా మనం ఇక్కడ చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా చిన్నపిల్లలు పెళ్ళిళ్ళు చేసినప్పుడు అది నేరం అని ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పాలి. ఒకవేళ మనం చెప్పినా వినకపోతే కూడా మన ఆఫీస్కి కూడా మనకు ఫోన్ చేసి 1098 కూడా మనం ఫోన్ చేస్తే వెంటనే వాళ్ళు కూడా స్పందించి వాళ్ళని పిలిపించి ఒక కౌన్సిలింగ్ లాగా ఇచ్చి తర్వాత వాళ్ళ ఇంటికి చేర్చే బాధ్యత కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్న వ్యక్తి సోము వీర్రాజు అని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఆరోపించారు. ముఖ్యమంత్రి పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో రవిచంద్ర మాట్లాడుతూ పట్టిసీమ గురించి మండలిలో చర్చకు వస్తే పారిపోయిన వ్యక్తి సోము వీర్రాజు అని అన్నారు. నీతి నిజాయితీ ఉంటే తక్షణమే ఎమ్మెల్సీ పదవికి సోము రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ఉరి వేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రైల్వే జోన్ ఇవ్వటం కుదరదు అని కేంద్రం అంటే ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. ఏపీకి సాయం చేయండి అని కేంద్రాన్ని అడగలేని దద్దమ్మలని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం సభలో చర్చ పెడితే పారిపోయినటువంటి వీర్రాజు గారు ఈనాడు పట్టిసీమ గురించి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులైనా శాసన మండలి సభ్యుడైనా మీరు ఏం మాట్లాడారో రికార్డులున్నాయి. ఈ భారతదేశంలో 70 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఛాలెంజ్ చేస్తున్నాం. 6 నెలల కాలంలో ఏదైనా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, 6 నెలల కాలంలో 100 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన చరిత్ర ఈ దేశంలో ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో 6 నెలల కాలంలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తయి 100 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన చరిత్ర ఉంటే చెప్పండి. 100 TMCల నీటిని ఈనాడు కర్నూలు, కడప, అనంతపూర్, నెల్లూరు, ఒంగోలు జిల్లాలకి నీళ్ళు ఇవ్వగలిగాం, పంటలు పండించగలిగామంటే అది పట్టిసీమ ఘనత కాదా అని అడుగుతున్నాం. సాక్షి పేపర్లో ఏం వస్తుందో భారతీయ జనతా పార్టీ నాయకులు అది మాట్లాడుతున్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో, పిఏసీ కమిటీలో బయట పెట్టామంటున్నారు. ఏం బయట పెట్టారయ్యా? కాగ్ ప్రాజెక్టు పూర్తి కాకముందు, ప్రాజెక్టు అసలు పనులే ప్రారంభం కాకముందు టెండర్ డాక్యుమెంట్లో కొన్ని వివరణలు అడిగింది. దాని మీద చర్చ వచ్చింది. మీ విష్ణుకుమార్ రాజు చైర్మన్, అందరూ చర్చ జరిపారు. ప్రభుత్వం దానికి అన్నీ క్లియర్గా చెప్పింది ఎందుకు నిబంధనలు పెట్టామని. టెక్నికల్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ 1 కోటి రూపాయలైనా 1000 కోట్లైనా లైఫ్ పీరియడ్, ఆ మోటార్ల యొక్క లైఫ్ పీరియడ్ దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పోలవరం పూర్తయ్యేంత వరకు పట్టిసీమ ప్రాజెక్ట్ అని ప్రభుత్వమే చెప్తుంటే, ముఖ్యమంత్రి గారే చెప్తుంటే నువ్వేంది కొత్తగా చెప్పేది? భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఈనాడు ఈ పరిస్థితులు రావడానికి ప్రధాన ద్రోహి సోము వీర్రాజు గారు. ఈరోజు ఆయనే చెప్పాడు, భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి విభేదాలు రావడానికి, ఆంధ్రప్రదేశ్కి నిధులు రాకుండా ఇన్ని ఇబ్బందులు, కేంద్రం సమస్యలు సృష్టించడానికి ప్రధాన కారకుడు ద్రోహి సోము వీర్రాజు గారు. నిత్యం విజయసాయిరెడ్డి సోము వీర్రాజు కలిపి రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రానికి ఫిర్యాదులు చేస్తూ ఇక్కడ ఏదో జరిగిపోతుందనేటువంటి ఒక అపోహలు ప్రభుత్వానికి, నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా
ఢిల్లీలో లాబింగ్లు చేసినటువంటి సోమ్యరాజ్ గారు ఈనాడు మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేల గురించి, ప్రభుత్వం గురించి. మీకు సిగ్గుంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల ఓట్లతో ఎమ్మెల్సీ అయినటువంటి సోమ్యరాజు గారు రాజీనామా చేయి, మమ్మల్ని డ్రామాల పార్టీ అని మాట్లాడతావా? భారతీయ జనతా పార్టీకి ఉరేసేదానికి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నిత్యం బిజీగా ఉండే ఎమ్మెల్యేలు కాస్తంత ఆట విడుపుకు సమయం కేటాయించనున్నారు. శాసన పరిషత్ ఆధ్వర్యంలో క్రీడా సాంస్కృతిక పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. నేటి నుండి 3 రోజుల పాటు సాగే క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు సుమారు 60 మంది ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకున్నారు. ముఖ్యమంత్రి టీం, స్పీకర్ టీములుగా వీరు బరిలోకి దిగుతారు. ఇందిరాగాంధీ స్టేడియంతో పాటు డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగే క్రీడల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. క్రికెట్, టెన్నికాయిట్, బ్యాడ్మింటన్, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్లు జరగనున్నాయి. క్రీడా పోటీలు 3 గంటల నుండి 7 గంటల వరకు సాగనున్నాయి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 14వ రోజుకు చేరుకున్న అసెంబ్లీ సమావేశాలు, పలు అంశాలపై ప్రశ్నలు సంధించిన సభ్యులు. రాష్ట్ర ప్రభుత్వం అంతా అవినీతిమయం, చంద్రబాబు సర్కార్పై ధ్వజమెత్తిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. నీతులు చెప్పే వీర్రాజు రాజీనామా చేసి మాట్లాడాలి, బీజేపీ ఎమ్మెల్సీకి కౌంటర్ ఇచ్చిన బుద్ధా వెంకన్న. బాలల హక్కులను పరిరక్షించాలి, మధురానగర్లో బాలల కమిషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పరిటాల సునీత. ఏసీటీ న్యూస్ ఇందరితో సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కంచి కామాక్షి, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ.